ఏ పెళ్ళైనా సరే జాంబవంతే భరతకండే భరతవర్షి అంటారు కదా శ్లోకం ఏంది అని అర్థమైంది ఎందుకు అందరూ వాడతారు దాన్ని అన్ని పెళ్ళిళ్ళలో నేను విన్నా ఇది పెళ్ళిళ్ళేంది అన్నిట్లో వాడతారు అవు ఎందుకు అది ఆ విషయం అట్లా కాదు అది అదేంటంటే ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ కూర్చున్నాం బుచ్చన్న కదా కృష్ణ ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ కూర్చున్నారు అనే విషయం చెప్తున్నాడు ఆయన అర్థమైందా తారాబలం చంద్రబలం అంటాడు తారాబలం అంటే తారల బలం చంద్రబలం ఇట్లా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చి ఆ తార అంటే నక్షత్రాలు నక్షత్రాల తర్వాత గ్రహాలు గ్రహాల తర్వాత కిందికి వస్తారు తారాబలం చంద్రబలం ఇక్కడ భూమి మీదకి వస్తాడు భూమి మీద కూడా మళ్ళీ ఇన్ని మండలాలు చాలా ఉన్నాయి కదా ఖండాలు అందులో భరతఖండం ఒకటి భరతఖండం తర్వాత జంబూదీపము దీపం ఇది జంబూదీపం దీపం అంటే ఇది సౌత్ ఇండియా కాదు జంబూదీపం అంటే ఓ పేద కెనడా దాకా ఉంటుంది ఇది జంబూదీపం జంబూదీపం తర్వాత భరతఖండం భరతఖండం తర్వాత దక్షిణ భారతదేశం ఆ ద్రవిడ దేశంలో కృష్ణా గోదావరి మధ్య భాగేన కృష్ణా గోదావరి నదుల మధ్యన హైదరాబాద్ హైదరాబాద్ నివాసేన హైదరాబాద్ నివాసములో మైక్ న్యూస్ గృహేన మైక్ న్యూస్ గృహంలో కృష్ణయ నామధేయ కృష్ణయ నామధేయుడు బుచ్చన నామధేయస్య బుచ్చన నామధేయుని యొక్క ఉపతిష్ఠతి కూర్చునున్నారు అని చెప్తున్నాడు ఇదే సంస్కృతం ఏం లేదు అట్లా కూడా పెళ్లి పిల్లాడు పెళ్లి పిల్లగా అంటే ఓ ఇక్కడ భూమండలం భూమండలంలో చంద్రగ్రహం చంద్రగ్రహణం మీద భూమి భూమిలో ఇన్ని అనేక ద్వీపాలు ద్వీపాలు భరత దీపం అదే జంబుదీపం జంబుదీపంలో భరతఖండం భరతఖండంలో దక్షిణ భారతదేశం దక్షిణ భారతదేశంలో తెలంగాణ ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో హైదరాబాదు హైదరాబాదులో ఈ పిల్లగాడు ఫలానా వంశస్థుడు ఏ వంశాడు ఫలానా పాడిపాల గోత్రస్య శ్రీకృష్ణ యజమానస్య అంటున్నా కూర్చున్నామని చెప్పడానికి ఎవరికైనా వాడలేదు నీవు నేను ఇక్కడ కూర్చుంటే వాళ్ళిద్దరు కూర్చుంటే కూడా అదే చెప్తాం కదా సేమ్ ఉంటుంది మళ్ళీ మ్యాటర్ సేమ్ ఉంటుంది పేర్లు మారుతాయి అంతే కదా ఫలానా కాడు ఉండరు అని చెప్తారు వీళ్ళిద్దరికి పెళ్లి అంటే ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి అని చెప్తారు సంప్రదాయాలు వేరు వేరు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు లేదు పెళ్ళిళ్ళు అట్లా కాదు బ్రాహ్మణులకు ఋగ్వేదం ప్రకారం సామవేద యజుర్వేద ప్రకారం వేదం ప్రకారం పెళ్లి చేయాలి శూద్రులకు వేద ప్రమాణం కాదు పెళ్ళి శూద్రులకు వేద మంత్రాలు చదవటం లేదు వాళ్ళు ఇతిహాసకమైంది లోక ఐతికమైంది వీళ్ళ పెళ్లి వీళ్ళకి వేరే మంత్రాలు ఉంటాయి ఏముంటాయి అవును సపరేట్ మంత్రాలు ఉంటాయి చెప్తున్నా కదా వీళ్ళకి వేద మంత్రాలు లేదు అతిశూద్రుడికి అసలు మంత్రమే లేదు వీడు మంత్రం దగ్గరికే రాడు ఇంతకుముందు చెప్తే కదా వాసాంసి మృతచేలాని భాండేనా భాండేశు భోజనం చిప్ప ఉంటుంది కదా చిప్ప కూడా ఒరిజినల్ మంచి చిప్పలో ఉండొద్దట సగం పలుగొట్టే చిప్పలు అన్నం వండుకుని తినాలంట వాడు నీ అమ్మ న్యాయం పాడబడా ఈ ప్రపంచంలో ఎక్కడ నన్ను ఉందారా బాబు అందుకే కదా అసలు ఇంత కసి ఇంత కోపం ఇప్పుడు అంటాడు కదిరకృష్ణ కోపం ఎందుకు కోపం నువ్వు నాకేమన్నా అదా నా జాతి ప్రజలను ఇట్లా చేసినావు కాబట్టి నాకు ఈ కోపం నన్ను ఎవడు అడిగిన ఎంతమంది పిల్లలు అంటే ముగ్గురు అన్న నేను ఇద్దరే కనబడుతున్నారు అంటే ఇంకొకటి నా జాతి ఉందిరా అని చెప్పాను